స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ కంప్లీట్గా ఇప్పుడు కుప్పం నియోజకవర్గం మీద పడిందా? కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారా? కుప్పం నియోజకవర్గాన్ని పూర్తిగా వైసీపీలో కలిపేసేందుకు తన ప్రయత్నాలు మొదలయ్యాయంటే ఖచ్చితంగా అవుననే వినిపిస్తుంది. ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఇది ప్రతీకార రాజకీయం అనుకోవాలా, లేదంటే అధికారంలో అధికార పార్టీ ఒక కొత్త వరవడిని సృష్టిస్తుంది అని అనుకోవాలా, ఏదైనా అనుకోవచ్చు. కానీ వచ్చి రాగానే మాత్రం అధికారంలోకి వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు టార్గెట్ అయ్యారా అంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు గారేనని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఆయన తీసుకుంటున్న ప్రతి స్టెప్, ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, ఆయన వేస్తున్న ప్రతి ప్లాను చంద్రబాబు గారికి ముచ్చెమటలు పట్టించేలా ఉంది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో చంద్రబాబు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అధికార పార్టీ ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఇటీవల ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పర్యటనకు అడ్డు తగిలేలా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చంద్రబాబు గారికి కుప్పం నియోజకవర్గంలో షాక్ ఇచ్చేలా కూడా చర్యలు చేపట్టబోతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు జగన్ సొంత జిల్లాలో ఓడించారు కాబట్టి అందుకే ప్రతీకారంగా ఇప్పుడు కుప్పంలో జగన్ ఫోకస్ పెట్టారు అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి గతంలో, ఎప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న టైంలో జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందను ఓడించి టీడీపీ తన బలం నిరూపించుకుంది. ఆ సమయంలో టీడీపీ నుంచి బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలవగా టీడీపీ నాయకులు సొంత జిల్లాలోనే తన బాబాయ్ని గెలిపించుకోలేని జగన్ ఒక నాయకుడా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు అంత త్వరగా మర్చిపోరు కాబట్టి ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేయకుండా అంటే మాటలు ఎందుకు చాతలు చేసి చూపించాలి అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతీకారంతో కుప్పం నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదిక రాజకీయ విమర్శకులు సైతం ఆ విషయాన్ని బాహాటంగా చెప్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న స్థానాల మీద దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆదేశంగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక వ్యూహం రచించారు. అదేంటి అంటే కుప్పం నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఎంపీ రెడ్డప్పకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించారు. దీంతో వారిద్దరూ ఇప్పటికే కుప్పం పరిధిలోని జడ్పీడీసీ అలాగే ఎంపీడీసీ సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులకు ఎంపిక కూడా మొదలు పెట్టేశారు. వారిని గెలిపించుకుని ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకొని జగన్ దగ్గరకు తీసుకెళ్లాలి అనే చెప్పి టార్గెట్తో ఉన్నారు. దీంతో వారి గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించేలా వైఎస్ఆర్సీపీ ప్రణాళిక వేసింది అనేది దీన్ని గుర్తించిన చంద్రబాబు తన నియోజకవర్గంపై పట్టు కోల్పోకుండా ప్రతి వ్యూహం సిద్ధం చేశారు. పార్టీ కోఆర్డినేటర్లు అలాగే చిత్తూరు జిల్లా నాయకులంతా కుప్పం నియోజకవర్గంపైనే ప్రత్యేక ప్రణాళిక రచించారట. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కుప్పం బాధ్యతలను నారా లోకేష్ చూస్తారని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు లోకేష్ వర్సెస్ జగన్ అన్నట్టుగా ఉందా? కుప్పంలో ఏం జరగబోతుంది? కుప్పంలో అనుకున్నట్టు ఒకవేళ ఈసారి ఎన్నికల్లో గనక వైఎస్ఆర్సీపీదే పై చేయ అయితే సొంత నియోజకవర్గంలో ఘోర పరాభవాన్ని చవిచూసిన వ్యక్తిగా చంద్రబాబు గారు మిగిలిపోతారా? అప్పుడు కడపలో ఆయన చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన జగన్ గారి మీద చేసిన విమర్శలు మళ్ళీ ఒకసారి గుర్తొస్తాయా? అదే ప్రతీకార రాజకీయం అంటే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుందా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.